हैदराबाद रियल एस्टेट कंपनील पै आरु गंटलकु पैगा आईटी सोदालु कोनसागुतू उन्नाई। नगरंलोनी प्रधान रियल एस्टेट संस्थल पै दाडुलकु दिगिंदी। गूगी प्रॉपर्टी सहा फामा हिल्स वंडर सिटी रॉयल सिटी तो पाटु पलु रियल एस्टेट कंपनील पै आईटी सोदालु कोनसागुतू उन्नाई। हैदराबाद 20 चोट्ल एककालंलो सोदालु निर्वहिस्तू उन्नारु अधिकारुलु। दिल्शुक् नगर लोनी गूगी प्रधान कार्यालयंलो तनिखीलु चेपट्टारु आईटी अधिकारुलु। దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు। ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని నాటుకోళ్ళ సాగు చేస్తున్నారా? అయితే మీ నాటుకోళ్ళను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు। गूगी प्रॉपर्टीज प्राइवेट लिमिटेड दादापू 8 గంటలుగా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి। కొద్ది సేపటి క్రితమే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని తన ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత అతన్ని ఐటీ టీం ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది। అతనితో పాటు గూగుల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన అకౌంట్ సెక్షన్ సంబంధించిన సిబ్బందిని కూడా లోపల కార్యాలయంలో ఉంచారు। వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వాటికి సంబంధించిన దాంట్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు కూడా వాళ్ళందరినీ కూడా లోపల ఉంచి విచారిస్తున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది। గత 5 ఏళ్లుగా గూగుల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ చాలా వరకు అంటే ప్రధానంగా శివారు ప్రాంతాల్లో ఎక్కువగా కూడా వెంచర్లను చేసింది। దాదాపు కొన్ని వేల ఎకరాల్లో వెంచర్లను చేసి వాటిని విక్రయించడం కూడా చేసింది। దీనికి సంబంధించి ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళు 5 ఏళ్లుగా దాఖలు చేసిన ఏవైతే రిటర్న్స్ ఉంటాయో వాటిని చూసి వాటి ఆధారంగా ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగిస్తున్నారు। మొత్తం 2017లో ఇది గూగుల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ప్రారంభమైంది। దాదాపు 13000 మంది అసోసియేట్స్ తో ఇది ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతోంది। ఎందుకంటే ఇది గూగుల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కొంతమంది ఏజెంట్స్ని నియమించుకుంటుంది। వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కు సంబంధించిన వెంచర్లని దాదాపు 10కి పైగా కూడా వెంచర్లని ఏర్పాటు చేసింది। అందులో ఒక్కొక్క వెంచర్ కి ఒక్కొక్క టైటిల్ కూడా వీళ్ళు పెట్టుకున్నారు। వాటి ద్వారా ఈ ప్లాట్లను విక్రయిస్తూ వస్తున్న సందర్భం అయితే కనబడుతుంది। దీనికి సంబంధించి ప్రధానంగా ఈ 100 ఎకరాల్లో ఏదైతే వీళ్ళు ప్రాజెక్టులు చేసి విక్రయించారో వాటికి సంబంధించి డీటెయల్స్ సేకరించిన ఐటీ శాఖకు సంబంధించిన అధికారులు వాళ్ళు కొనుగోలు చేసిన భూములను అలాగే అందులో వెంచర్లు చేసి అమ్మకాలు జరిపిన ప్లాట్లకు సంబంధించి ఆధారాలు సేకరించారు। వీళ్ళు ఎంతవరకు ప్రభుత్వానికి ఆదాయానికి వీళ్ళు ఉంచారు, ఎంతవరకు ఆదాయానికి గండి కొట్టారన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాతనే ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తుంది। ప్రధానంగా గూగుల్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధానంగా केवल प्रापर्टी प्राइवेट लिमिटेड पेर तो दादापू इंका 10కి పైగా పలు కంపెనీలను అంటే పలు రిజిస్టర్డ్ కంపెనీలను ఏర్పాటు చేసింది। అన్ని కూడా రియల్ ఎస్టేట్ కి సంబంధించినవి, వాటిపైన కూడా ఈ సోదాలు నిర్వహిస్తుంది। దాదాపు 26 టైంలు ఇవాల సోదాల్లో పాల్గొంటున్నాయి। ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కార్పొరేట్ ఆఫీస్ లోనే దాదాపు 6కు పైగా కూడా టీంలు సోదాల్లో పాల్గొన్నాయి। ఒకటి వాళ్ళ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ తో పాటు డైరెక్టర్ వీళ్ళ ఇళ్లలో సోదాలు కొనసాగించింది। ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంట్లో సోదాలు ముగిసిన తర్వాత అతన్ని కూడా నేరుగా ప్రాపర్టీస్ సంబంధించిన కార్పొరేట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది। ఈ సోదాలు మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతోంది। కేవలం జిల్లా రాజేశ్వర ఆలక్షండి హైదరాబాద్। ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని నాటుకోళ్ళ సాగు చేస్తున్నారా? అయితే మీ నాటుకోళ్ళను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు।